ఆదివారం పోటేసాం, నీళ్లు పోటేసాము, శుద్ధంగా మెట్లని పారిపోయింది. ఈ రోజు ఏదో ఫాదర్స్ డే అన్నా, నాకు తెలియదు, నాకు దాని గురించి చెప్పనా? తప్పకుండా చెప్తానయ్యా. ఫాదర్స్ డే అంటే తండ్రులు అంటే, ఇంగ్లీష్ లో తండ్రిని ఫాదర్స్ అంటారు, తల్లిని వచ్చేసి మదర్ అంటారు. అందులో సంవత్సరంలో ఒకసారి మదర్స్ డే ఫాదర్స్ డే అని అంటుంటారు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాన్న అనే పిలుపు, అమ్మ అనే పిలుపు రావాలంటే అమ్మా నాన్నల ఇద్దరు కలయికలోనే వస్తుంది. కాబట్టి చాలా దగ్గర ఏంటంటే, మదర్స్ డే రోజు అమ్మల వరకు కూర్చోబెట్టి ఫోటోలు తీసుకోవడం, వా ఫాదర్స్ డే రోజు ఫాదర్లే కూర్చోబెట్టి ఫోటోలు తీయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇద్దరు జీవించి కానీ ఇద్దరు సందన ఫోటోలు తీసి దిగడం అనేది మెయిన్ దేంట్లేదు. అదో పాయింట్. మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకప్పుడు తరాల్లో క్రమశిక్షణ అద్భుతంగా బాగుండేది. ఇప్పుడు తరాల్లో ఇప్పుడు వచ్చిన పెద్ద ముఖ్యమైన చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది తండ్రులు ఉండేవాళ్ళు కష్టం అంతా వాళ్ళ మీద వేసుకున్న ముళ్ళబాట్లో వీళ్ళు నడుస్తా ఆ వారసుల్ని చాలా సుఖంగా గారాభంగా పెంచడంలో క్రమశిక్షణ తప్పిపోతుంది. ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు వచ్చే యువతరం పిల్లలు కూడా జయం వచ్చినా అపజయం వచ్చినా తట్టుకునే శక్తి స్థితప్రజ్ఞత వాళ్ళ రావాలి, అది రావట్లేదు. అందువల్ల వాళ్ళు ఆ విధంగా అలవాటు చేయడం అనేది కూడా అవసరం. నేను బొమ్మరిల్లి సినిమా అంటున్నా, నేను ఎంతవరకు చూడలేదని. ఆ బొమ్మరిల్లి ఫాదర్ ఉంటే అన్ని ఆయనే చేసేస్తా ఉంటాను, వాళ్ళకి తెలియదు అండి ఫాదర్. నేను చూసాను దాన్ని. అట్ట కాకుండా ఉండే తల్లిదండ్రులు ఫాదర్స్ ఉండే రోజుల్లో వాళ్ళు చిన్నప్పుడు ఆంచే కథకన ఒక జస్టిస్ చౌదరి, ఒక కొండవీడి సింహం, ఒక బొబ్బిలి బ్రహ్మంలా క్రమశిక్షణ పెంచగలిగితే వాళ్ళు కూడా అద్భుతమైన విజేతలు అయ్యి వాళ్ళు ఒక చరిత్రలో ఉంటారు. అందువల్ల వాళ్ళు కూడా సమర్థులు అవుతారు. ఆ విధంగా ఉండాలి. ఒకటి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు డిగ్రీ హోల్డర్లు 16-17 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ కొడుకులు తండ్రులు కలయికి ఎట్లా ఉండాలంటే ఫ్రెండ్లీగా ఉండాలి. ఉన్నప్పుడు దానివల్ల అద్భుతమైన విజయాలు వస్తుంది. జన లోటుపాటు నుండి చెప్పుకోవడానికి అంటే, ఇప్పుడే రోజులు ఊరి పాటు ఉండేది ఎందుకో అది రాదు. ఎన్ని ఎందుకు చెప్తున్నావు అంటే, ఫాదర్స్లో విశేషం, ఫాదర్స్ అనే పాత్ర ఎంత గొప్పది, ఈ విధంగా దీని గురించి చెప్పుకోవడం అవసరమైంది. ఎట్లా నువ్వు కోచింగ్ చేయడం, దాని గురించి మనం మాట్లాడుకోవడం, నాకు కూడా సంతోషం. నీకు ఎలా ఉంది? నాకు అర్థమైందనా, తండ్రి ఏంటంటే కొడుకులకు మంచి మాటలు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అది అది చెప్పాలి కూడాను, దానికి ఫాదర్స్ డే అని నాకు అర్థమవుతుందని. అది అందుకోసం ఫాదర్స్ డే కోసం గొప్పగా చేయడం జరిగింది. చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం ఈరోజు. సరే పద అయితే పోయి కొరకొంది. అలా ఇంకో విషయం చెప్పన్నా, మనిషి జీవన ప్రయాణంలో ఈ కుటుంబ బంధాలలో ఉత్తమ కొడుకుగా ఉన్న ప్రతి ఒక్కరూ పెళ్ళి అయిన తర్వాత ఉత్తమ తండ్రిగా కూడా తయారవుతుంది. ఎందుకంటే హై స్కూల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి టెన్త్ దాటిన ఒకటి విద్యార్థి హై స్కూల్లో కాలేజీలో కూడా మంచి కాలేజ్ స్టూడెంట్ అవుతుంది. ఆ విధంగా పోతూ ఉంటారు. ఏది ఏమైనా క్రమశిక్షణ బాగుండాలా, తరువాత తరాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళలో గారాభాలు అనేది ఎక్కువ చేసుకోకుండా అన్నిటిని తట్టుకునేటట్టుగా వాళ్ళు సమర్థవంతంగా చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.